हाय एवरीवन, ई वीडियो नेनु मीकु स्कूल यूनिफॉर्म स्कर्ट एला कटिंग चेसुकोवालो अलाने स्टिचिंग एला चेसुकोवालनेदी कोलतलतो सहा चाला क्लियर गा चूपिस्तानंडी। ఈ స్కర్ట్ కోసం నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి। ఇప్పుడు మనం ఈ క్లాత్ ని సమానంగా వచ్చేలాగా చూసుకొని 2 ఫోల్డ్ లెంగ్త్స్ వేసుకోవాలండి। టు ఫోల్డ్ లెంగ్త్స్ వేసుకున్న తర్వాత స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి నేను 22 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి। స్టిచింగ్ చేసేటప్పుడు 22 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ ని చూడండి, దాన్ని బ్యాక్ సైడ్ కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి। ఇప్పుడు చూడండి, మనము నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి కదా, దానికోసం ఇలా క్లాత్ తీసుకొని దాన్ని 2 ఫోల్డింగ్స్ వేసుకోండి। వేసుకొని పై పొడవు ఎంత తీసుకోవాలంటే 5 ఇంచెస్ తీసుకోండి। ఇప్పుడు నడుం బ్లౌజ్ చూసుకోండి, నడుం బ్లౌజ్ వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి। స్టిచింగ్ చేసుకునేటప్పుడు ఈ నడుం బెల్ట్కి 2 సైడ్స్ కూడా ఇలాగ మనకి ఫోల్డింగ్ వస్తుందండి। ఆ ఫోల్డింగ్కి 2 సైడ్స్ చేయడం వల్ల మనకి 1 ఇంచ్ అనేది తగ్గుతుంది, అంటే మనకి నడుం లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుందండి। మనం స్టిచింగ్ చేసుకునేటప్పుడు ఈ కిందన ఒక 1/2 ఇంచ్ అలానే ఈ పైన ఒక 1/2 ఇంచ్ వరకు మనకి ఖర్చులోకి పోతుందండి। ఇంకా రిమైనింగ్ 4 ఇంచెస్ ఉంటుంది। ఈ 4 ఇంచెస్ కూడా మనం బెల్ట్ ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, చేసినప్పుడు 4 ఇంచెస్ లో మనకి 2 ఇంచెస్ వస్తుంది అంతేనండి। చూడండి, ఈ కింద 2 సైడ్స్ కూడా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ పోతుంది। ఇంకా మనకి బెల్ట్ అనేది 2 ఇంచెస్ ఉంటుంది అంతే। స్కర్ట్ వచ్చేసి 22 ఇంచెస్ అండి, అలానే నడుం బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అండి। మొత్తం మనకి స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి 24 ఇంచెస్ వస్తుందండి। మనము నడుం బెల్ట్ కి సెంటర్ లో మార్క్ చేసుకున్నాం చూడండి, సేమ్ అదే విధంగా కిందన స్కర్ట్ కి కూడా మార్క్ చేసుకోండి। ఇలా మనం ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే, మనము స్టిచింగ్ చేసేటప్పుడు కుచ్చులు పడతాం చూడండి, అవి ఒక వైపున ఎక్కువ ఒక వైపున తక్కువ అలా రాకుండా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా రావడం కోసం మనము ఇలాగ మార్క్ చేసుకుంటున్నామండి। ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఎటువైపుది అటువైపు మనము కుచ్చులు అనేవి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు। ఇప్పుడు మనము స్టిచింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి। ఫస్ట్ మనకి స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి 22 ఇంచెస్ కదా, 22 ఇంచెస్ కొల్చుకుని 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి। ఇలాగ మొత్తం స్కర్ట్ అంతా కూడా 22 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి।
ఇలాగ మనము మార్క్ చేసుకున్నంత వరకు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. కింద వైపున ఫోల్డింగ్ చేయడం అయిపోయిన తర్వాత పై వైపున టూ సైడ్స్ కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలండి. అలానే నడుం బెల్ట్కి కూడా టూ సైడ్స్ కూడా టూ ఫోల్డింగ్స్ వేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు నడుం బెల్ట్ సెంటరు అలానే స్కర్ట్ సెంటరు మార్క్ చేసుకున్న ప్లేస్ని ఇలాగా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకొని ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి కుచ్చిలు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేద్దామండి. ఇక్కడ మనం కుచ్చీలు పెట్టేటప్పుడు పై వైపున ఎంత కుచ్చీ అయితే పెట్టుకుంటున్నామో అడుగుకు కూడా అంతే క్లాత్ పెడుతున్నాను చూడండి, అలానే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి స్కర్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కుచ్చీలు పెట్టడం అయిపోయిన తర్వాత ఈ నడుం బెల్ట్ని ఇలా పైకి తీసుకోండి. పైకి తీసుకుని ఈ చివరిని ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకుని ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు అనేది లోడకు ఉండేలాగా ఇలాగ దీని మీద పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకుని
పైన చిన్న గ్యాప్ ఉంచండి. ఉంచి టూ సైడ్స్ జాయిన్ చేసేయండి చివరి వరకు. ఇలాగా చివరి వరకు జాయిన్ చేసుకుంటే మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. స్కర్ట్ రెడీ అయిన తర్వాత మనము బెల్ట్ పెట్టుకోవడం కోసం నడుము దగ్గర రింగ్స్ కింద వేసుకుంటాం చూడండి, అవి కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇవి తాళ్ళ కింద రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇవి మనము ఇక్కడ నడుము దగ్గర వేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి రెండు వేసుకోండి, అలానే బ్యాక్ సైడ్ రెండు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా వేసుకుని మనము స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.